పదిహేనున గోదావరి నుంచి నీటి విడుదల తాగునీటి ఎద్దటి లేకుండా చర్యలు చేపట్టాలని ఈ నెల 15వ తేదీన గోదావరి నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. గోదావరి జిల్లాల కలెక్టర్లతో ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాను చర్చించడం జరిగిందని దానిపై నీటి విడుదలకు జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇరిగేషన్ పనులు చేసేందుకు కొన్ని అడ్డంకులు కారణం పనులు నిర్వహించలేదన్నారు. ఏప్రిల్ 20 వరకు రబీకి సాగునీరు ఇవ్వాల్సిందిగా వచ్చిందని దానిచే కొన్ని చెప్పలేకపోయామని అన్నారు. దీనిపైన రెండు జిల్లాల కలెక్టర్లు మంత్రులు ప్రజాప్రతినిధులు ఇంకా ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు అనిల్ కుమార్ గారు అదేవిధంగా నేను కూడా పాల్గొని దాంట్లో ఆ రోజు చర్చించడం జరిగింది. జూన్ 15 నుంచి కాలువలకు నీళ్లు విడుదల చేస్తాం. ఇప్పుడే మన తూర్పుగోదావరి జిల్లా చూసుకున్నప్పుడు అంత ఎక్కడా కూడా తాగునీటి సమస్య కూడా లేదని చెప్పి జిల్లా అధికారులు చెప్పారు. ఆ ప్రకారం ప్రణాళిక సిద్ధం చేశాము. ఎక్కడైనా నీటి ఎద్దడి ఉండి తాగునీటి ఎద్దడి ఉంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏర్పాట్లు చేశాం. ఇప్పటివరకు ఎక్కడా ఎలాంటి సమస్య రాకుండా తాగునీటి సరఫరాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రేపు జూన్ 15 నుంచి కాలువలు తెరుచుకుంటాయి. కాలువలకు నీటిని విడుదల చేస్తాం. ఇటు రెండు డెల్టాలకి కూడా రేపు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి రెండు డెల్టాలకు కూడా కాలువ నీటిని రేపు జూన్ 15 నుంచి విడుదల చేయడం జరుగుతుంది.